ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేస్తామో వచ్చేటువంటి రెండో నష్టం ఏంటో చెప్తాను. మొదటిది వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు, రెండోది నష్టం ఎలా వచ్చిందో చూద్దాం. 16 తర్వాత, కౌదు అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట బహు కష్టతరము ఆయన, బహు కష్టతరము ఆయన. దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు, సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దేవుని చెయ్యి విడిచిపెట్టినప్పుడు, మనం ఇలాంటి తుఫాన్లో ఉన్నప్పుడు మన ప్రయత్నాలు కష్టాలు ఎక్కువ అవుతాయి, మన ప్రయత్నాలు కష్టాలు ఎక్కువ అవుతాయి, మన బాధలు ఎక్కువ అవుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుని చెయ్యి పట్టుకొని ఉన్న వాళ్ళకి బాధలు ఉండవా? ఉంటాయి. దేవుని చెయ్యి పట్టుకున్న వాళ్ళు కష్టపడరా? పడతారు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటో మీకు చెప్తాను. పౌలు భక్తుడు జైల్లో ఉన్నాడు, ఫిలిప్ అనే ఊర్లో. జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే అయ్యా జైల్లో ఉన్నానయ్యా అని బాధపడాలి. కానీ నేను బాధపడట్లా. సాయంత్రం అవ్వంగానే పక్కన శీల ఉన్నాడు. శీల, సాయంత్రం అయింది కదా, ఇది సాయంత్రపు ఆరాధన సమయం. అవునయ్య గారు, మరి మన దగ్గర కంజర్ గింజలు ఏమి లేదు, చేతులకు గొలుసులు ఉన్నాయి కదా, మొదలుపెట్టు అని గొలుసుల్ని కొడుతూ పాటలు పాడతాం మొదలు పెట్టారు. ఇది ఆపోస్తల కార్యం 16 జైల్లో ఉండే, జైల్లో ఉండి దేవుని చెయ్యి పట్టుకొని జైల్లోకి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటాం. దేవుడి చెయ్యి పట్టుకోకుండా చర్చిలోకి వచ్చి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. జాగ్రత్త వినండి, దేవుడి చెయ్యి పట్టుకొని జైల్లోకి వెళ్ళి సంతోషించి ఆరాధించే వాళ్ళు ఉంటారు, దేవుడి చెయ్యి వదిలేసి మందిరంలోకి వచ్చి కూర్చొని ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ మాట చెప్తున్నప్పుడు మీలో కొంతమంది ముఖాలు కొంచెం సీరియస్గా అనిపిస్తున్నాయి. ఎందుకు అనిపిస్తున్నాయో తెలుసా? మీ పరిస్థితి అయి ఉండొచ్చు. మీరు చర్చిలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన మీ ఆత్మీయ జీవితం బాగుంది అని గ్యారంటీ లేదు. మీ ఆత్మీయ జీవితానికి మీ మనసుకి సంబంధం ఉంది. దేవుని చెయ్యి మీరు వదిలేశారేమో, మీరు అనవసరమైనటువంటి పాట్లు పడుతున్నారేమో, అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతున్నారేమో, అనవసరమైనటువంటి నష్టాలకు గురవుతున్నారేమో, లేనిపోయిన ఇబ్బందికి గురవుతున్నారేమో, కష్టపడుతున్నారేమో. మీ కష్టానికి ఒకవేళ దేవుని చెయ్యి ఉంటే గనక కష్టంలాగా ఉండదు, దాన్ని పోరాటం అంటారు. నేను పోరాడుతున్నాను, నేను పోరాడుతున్నాను. పౌలు భక్తుడు చాలా రకాలైనటువంటి శ్రమల గుండా వెళ్ళాడు, కానీ ఆ శ్రమలు అన్నట్లు కూడా ఆయన నష్టంగా ఎంచుకోలేదు. ఆ శ్రమలు అన్నట్లు కూడా తన చేతికిచ్చిన అవార్డులాగా ఆయన ఎంచుకున్నాడు. ప్రతి వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డులు పెట్టుకుంటారు. పౌలు భక్తుడు ఒకవేళ తన ఇంటికి వెళ్తే తాను పెద్ద బోర్డు మీద నన్ను 35 కర్ర దెబ్బలు కొట్టారు, 3 పడవ మునిగిపోయింది, 2 కర్రలతో కొట్టారు, 3 రాళ్లతో కొట్టారు, ఇవన్నీ లిస్ట్ రాస్తారు. ఏంటయ్యా అంటే, ఇది నా అవార్డులు సార్, ఇది నా అవార్డులు, అది గోల్డ్ మెడలు, ఇది సిల్వర్ మెడలు, ఇది బ్రాంజ్ మెడల్ సార్, ఇవి నా మెడల్స్. క్రీస్తులో ఉన్నప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు మన పరిస్థితి అది. ప్రభువులో ఉన్నప్పుడు మనం పోరాటాన్ని దాన్ని తీసుకుంటాం, కానీ దాన్ని శ్రమగా తీసుకోం. ఇట్ ఈస్ నాట్ లేబర్, ఇట్ ఈస్ అ ఫైట్. ఇట్స్ నాట్ లేబర్, ఇట్స్ అ ఫైట్. మూడోది మనం 18 చదువుదాం. 18-19 మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. మీరు అర్థమవుతుంది కదండి, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. 3 తమ చేతులారా ఓడ సామాగ్రి పాడవేసిరి. వాళ్ళు వస్తువులు పడేయటం మొదలుపెట్టారు, వస్తువులు వదులుకోవటం మొదలుపెట్టారు. వేస్ట్ అనేది జీవితంలోకి వచ్చేసింది, లాస్ అనేది జీవితంలోకి వచ్చేసింది. దేవుడు వాళ్ళకిచ్చిన దాన్ని వాళ్ళు పరేసుకోవటం జరుగుతుంది. నీ జీవితంలో దేవుడు కష్టపడి నీకు ఇచ్చిన దాన్ని వదిలేసుకున్నావా? ఇలాంటి చాలా చోట్ల ఎప్పుడు జరుగుతుంది తెలుసా? చిట్టీలేస్తూ ఉంటారు చాలామంది. బుద్ధిహీనమైనటువంటి పని అది. దాంట్లో సార్ చాలా కష్టపడి సంపాదించాను సార్, ఆడెవడో ఎత్తుకొని వెళ్ళిపోయాడు సార్, ఆడెవడో ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు సార్, ఆడెవడో ఉచితంగా డబ్బులు ఇస్తానన్నాడు సార్, ఆడికి ఇచ్చాను సార్, ఆడు మొత్తం వేసుకొని వెళ్ళిపోయాడు సార్, ఇలాంటి మాటలు ఎంతమంది చెప్తూ ఉంటారో, ఎంతమంది. ఇది నువ్వు బుద్ధిహీనంగా తెచ్చుకున్నటువంటి తుఫాన్, ఇది నీ బుద్ధి పొరపాటును బట్టి తెచ్చుకున్నటువంటి తుఫాన్. నువ్వు కష్టపడి సంపాదించింది, దేవుడు నీకు ఇచ్చింది, నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు అని అంటే దేవుని చెయ్యి వదిలేసావని అర్థం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఇప్పటికిప్పుడు నీ మనసులో అవును, దేవుడు నాకు ఇచ్చింది దాన్ని పోయింది, దేవుడు నాకు ఇచ్చింది అనవసరంగా నష్టానికి దారి తీసింది, ఇలాంటి నీ మనసులోకి వస్తుందా? దాని అర్థం ఏంటి తెలుసా?
నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, నువ్వు దేవుని చేయి వదిలేశావు ఆ విషయంలో, అందుకే నీ జీవితం తుఫాన్లోకి వెళ్ళింది. ఇది మూడోది. మొదటిది ఆశలు కోల్పోతాం, రెండోది కష్టాలు పెరుగుతాయి, మూడోది నష్టం కలుగుద్ది, నాలుగోది 29వ వచనం, అప్పుడు రాతి తిప్పలు గల చోట్లు పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరులో నుండి 4 లంగర్లు వేసి ఇప్పుడు ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అయిపోయింది, కింద మట్టి తగులుతుంది కాబట్టి ఎక్కడో ఒడ్డుంది, ఇంకా ముందుకెళ్తే కనుక రాళ్ళు కింద తగిలి పడవ పగిలిపోద్దేమో, ఇంకా ముందుకెళ్ళటానికి లేదు, చీకటిగా ఉంది, రాత్రిపూట కిందకి లంగర్ వేసేస్తారు, వేసి పడవ వెళ్ళిపోకుండా అక్కడే ఉంటుంది. వాళ్ళు సూర్యుడు ఎప్పుడొస్తాడు, వెలుగు ఎప్పుడొస్తుంది, బహుశా చుక్కలు కూడా లేవు, తూర్పు ఎక్కడో తెలీదు, పడమర ఎక్కడో తెలీదు, ఇటు చూడాలా సూర్యుడికి, ఇటు చూడాలా తెలీదు, ఎటు ఉదయిస్తారో కూడా తెలియదు, అది పరిస్థితి. ఆ విధంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీలో కొంతమంది ఆశను కోల్పోయినటువంటి జీవితం, ఆశను కోల్పోయినటువంటి జీవితం, ఇక అయిపోయింది, ఇక దాన్నే ఉంటుంది సార్, ఇక దేవుడు ఏం చేస్తే అది చేస్తాడండి, అన్ని ప్రయత్నాలు చేస్తామండి, ఇక వదిలేసుకున్నాం. అలాంటి స్థితిగతులు రావడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ చచ్చిపోయేటప్పుడు కూడా ధైర్యంగా నిలబడి మాట్లాడతాడు. చచ్చిపోయేటప్పుడు కూడా తన యొక్క మాట, తన యొక్క తీరులో ఓటమి కనబడటానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చచ్చిపోయేటప్పుడు అలా చచ్చిపోయాడా? సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? నాకిచ్చిన పని సమాప్తమైనది, నాకిచ్చిన బాధ్యత సమాప్తమైనది, పాపము కోసం వెల చెల్లించడం సమాప్తమైనది. ఆయన స్పష్టంగా చెప్పాడు, సమాప్తమైనది, టెటలోస్టాయ్. ఆ మాట చెప్పినారు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఎంత ధైర్యమైనటువంటి మాట! స్టెఫను చచ్చిపోతున్నప్పుడు నాకు పరలోకము కనబడుతుంది, ఎంత ధైర్యమైనటువంటి మాట! అనేక మంది భక్తులు తాము చనిపోయేటువంటి సమయంలో పలికినటువంటి మాటలు కనుక వింటే, అబ్బో, అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు ఉపయోగిస్తారా? గొప్ప వ్యక్తులు జాన్ హస్ అనేటువంటి ఆయన ఆయన్ని ఒక గడ్డిలో పెట్టి ఆయన్ని కాల్చి చంపేస్తూ ఉన్నారు. చంపేస్తూ ఉంటే, దేవా, ఇంగ్లాండ్ దేశపు రాజు కళ్ళు తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తూ చచ్చిపోయాడు. విలియం టిండేల్ అనేటువంటి ఆయన, బైబుల్ తర్జుమా చేసిన ఆయన, ఆయన్ని చుట్టూ గడ్డుమా పెట్టి మధ్యలో మనిషిని ఒక తాడుకేసి కట్టి, గుంజకేసి కట్టి ఉడకపెట్టి చంపేశారు. ఉడకపెట్టి, కాల్చి చంపడం కూడా కాదు, ఉడకపెట్టి. ఆ విధంగా చచ్చిపోతున్నప్పుడు చివరి క్షణంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, పరలోకము నాకు కనబడుతుంది, త్వరలోనే దేవుని వెలుగు ప్రకాశించబోతుంది అని చెప్పి ఆయన చచ్చిపోయాడు. అద్భుతమైనటువంటి మాటలు ఇవి, అద్భుతమైనటువంటి మాట. అనేక మంది భక్తులు వాళ్ళు చనిపోయే స్థితిలో కూడా అలాంటి మాట చెప్పారు. చావు విశ్వాసి జీవితానికి అంతిమ పోరాటం ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి, చచ్చిపోతున్నప్పుడు అయిపోయిందిరా అని అనుకోవాల్సింది ఏమీ లేదు. చావు నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది అంతే. చావు నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది. ఈ లోకములో దేవుని బిడ్డగా జీవించేవాడు చచ్చిపోవడానికి ఇష్టపడ్డు, బ్రతకడానికి ఆనందిస్తాడు. ఎంత గొప్ప విషయం! ఇక్కడ ఆ ఆశను కోల్పోకుండా ఉన్నారు. చివరిది 5:30 వచనం, అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము ఆ అణివిలో నుండి లంగరు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి. అందుకు పౌలు, మీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోనలేరని శతాధిపతితో సైనికులతో చెప్పాను. అయితే ఇక వీళ్ళేమనుకున్నారంటే, అందరూ సైనికులు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏదో లంగర్ వేస్తున్నట్లు కింద వేసి పడవలు దింపేసి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు, పారిపోదాం అనుకున్నారు. పౌలు భక్తుడు నెమ్మదిగా వచ్చాడు. వచ్చి, హలో, మీరు తప్పించుకొని వెళ్ళిపోతే చచ్చిపోతారు, ఎక్కడుంటే బతుకుంటారు. అంటే ఆశ కోల్పోయినప్పుడు, దేవుడితో సంబంధం లేనప్పుడు బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఈ బుద్ధిహీనమైన నిర్ణయాలు, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు, నాకు చావు వస్తే బాగుండు, ఇలాంటి డైలాగులు ఎప్పుడైనా వేసారా? వేసుండి ఉంటారు, ఖచ్చితంగా వేసుండి ఉంటారు. ఈ డైలాగ్ ఎప్పుడు వేస్తారు తెలుసా? నేను చచ్చిపోతే బాగుండు, నాకు చావు వస్తే బాగుండు. నువ్వు చావు వస్తే బాగుండు అని ఎందుకన్నావు తెలుసా?
సూసైడ్ చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి దమ్ము లేదు. కాబట్టి నువ్వు ఒకవేళ అవిశ్వాసి అయితే ఆత్మహత్య చేసుకునేదాన్ని, లేదా ఆత్మహత్య చేసుకునేవాడు, అది కూడా చేతకాక కోపంతో పళ్ళు కొరికి చచ్చిపోతే బాగుండు ప్రభో, ఎందుకు నుంచో చంపినను, ఇది నువ్వు అన్నటువంటి మాట. ఎవ్వడు లేనప్పుడు ఈ మాట అని ఉంటావు. లేకపోతే మీ నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఎదురున్నారో వాళ్ళ మీద నీ కోపాన్ని కక్కడానికి అని ఉంటావు. నువ్వు చస్తే బాగుండు, తప్పించుకుంటే బాగుండు, ఈ ప్రాణం పోతే బాగుండు అని అన్నావు. వాళ్ళు దూకి వెళ్ళిపోదాం అనుకున్నారు. దీంతో అర్థమవుతుందా ఎంత తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటామో, మన పడవ మునిగిపోయే పరిస్థితికి ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దాకా మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం, తుఫాన్లు ఎన్ని రకాలు నేర్చుకున్నాం. రెండోది, తుఫాన్లో తప్పుడు నిర్ణయాలు ఏ కారణాలు బట్టి తీసుకుంటామో తెలుసుకున్నాం. మూడోది, ఆ తప్పుడు నిర్ణయాలు బట్టి మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో, అలా పడవ మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో పౌలు భక్తుడు ఉపయోగించినటువంటి పదం నాకు బాగా నచ్చింది. 22వ వచనం చూద్దాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మను వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడును, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము. పౌలు ఎక్కడున్నాడు? తుఫాన్లో ఉన్నాడు. పడవ తుఫాన్లో ఉంది. అయితే పడవ తుఫాన్లో ఉన్నది, పౌలు పడవలో ఉన్నాడు, కానీ పౌలుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఒక్కసారి మీరు చెప్పండి, తుఫానులో దేవుడితో ఉండటం మంచిదా, ఏ తుఫాను లేనప్పుడు ఒక్కళ్ళే ఉండటం మంచిదా? తుఫాన్లో దేవుడితో ఉండటమే బాగుంటుంది. హాల్మన్ హంట్ అనేటువంటి ఒక చిత్రకారుడు, తను చాలా చిత్రాలు గీశాడు, మంచి పేరున్నటువంటి ఆయన. ఆయన కొన్ని సందర్భాల్లో తన చిత్రాల గురించి ప్రజల యొక్క స్పందన కోరుకుంటాడు. ఒకసారి ఏం చేశాడంటే 2 చిత్రాలు పెట్టాడంట. పెట్టి ఈ 2 చిత్రాల్లో ఏ చిత్రానికి మీరు ఓటేస్తారు అని అడిగాడు. అడిగితే చాలామంది వచ్చారు, దీనికి కొంతమంది వేశారు. అయిపోయింది, ఆయన అనుకున్నటువంటి గడువు అయిపోయింది. అడిపోయిన తర్వాత లెక్కేశాడు. లెక్క వేస్తే దీనికి ఎన్ని ఓట్లు వచ్చినాయో దీనికి కూడా కరెక్ట్గా అన్నే వచ్చినాయి. దీనికి 150 వస్తే దీనికి కూడా 150 వచ్చినాయి. ఇంకా ఒక్క 2 నిమిషాలు టైం ఉంది, 2 నిమిషాల్లో డిక్లేర్ చేయాలి ఈ ఫోటో ఫస్ట్ ప్రైజ్, ఈ ఫోటో సెకండ్ అని. కానీ 2 సమానం వచ్చినాయి. ఎలాగా అనుకునే లోపల ఒక చిన్న పాప వచ్చిందంట. 6 సంవత్సరాల పాప వస్తే హాల్మన్ హంట్ ఆ పాప వెంక చూస్తూ ఉన్నాడంట. ఎందుకనంటే ఈ పాప దేనికి ఓటేస్తే దానికే ఇక పాయింట్లు. జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఆ పాప కూడా చూస్తుంది, నాకు టైం ఉంది కదా అని చూసింది. చూసి ఆమె ఒక ఫోటోకి ఓటేసింది. ఇంతకీ ఆ 2 ఫోటోలు ఏంటో మీకు చెప్పాలి. మొదటి ఫోటో చాలా చక్కటి వాతావరణం, ఒక సముద్రం, ఒక సెలయేరు, కొండ మీద నుంచి జలపాతం, పక్కన ఒక చక్కటి పువ్వుల చెట్టు, ఆ చెట్టు కింద రకరకాలైనటువంటి జంతువులు, ఆ చెట్టు మీద పక్షులు, చక్కగా ఉన్నది. అది చూస్తే కనుక ఎవరికైనా హాయిగా అనిపిస్తుంది. ఇది ఒక ఫోటో. 2వ ఫోటో పెద్ద తుఫాన్. ఆ తుఫాన్లో చెట్టు కొమ్మలు ఇరిగి పడిగిపోతున్నాయి, నేల మీద అక్కడక్కడ ఇరిగిపోయినటువంటి కొమ్మలు. తుఫాన్లో గాలికి నీళ్లు పైకి ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి. ఆ బొమ్మ మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకి మధ్యలో ఒక తొర్ర ఉంది, చిన్న రంధ్రం. ఆ రంధ్రంలో ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఇలా బయటకు చూస్తూ ఉంది తుఫాన్లోకి. ఆ పక్షి రెక్కల కింద 2 చిన్న పక్షులు ఉన్నాయి, అవి ఇలా బయటికి చూస్తూ ఉన్నాయి. ఇది పరిస్థితి. ఆ చిన్న 2 పక్షులు ఉన్నాయి చూసా, అమ్మ రెక్కల కింద ఉన్నాయి. ఆ పక్షులు సరదాగా బయటికి చూస్తున్నటువంటి సీన్. అమ్మ మాత్రం బయటను చూస్తూ ఉంది. ఈ రెండు బొమ్మల్లో ఆ 6 సంవత్సరాల పాప దేనికి ఓటేస్తుంది అని ఆలోచిస్తే ఆ పాప 2వదానికి ఓటేసింది. అయితే హాల్మన్ హంట్కి ఆశ కలిగింది. ఏమా, ఈ ఫోటో నీకు ఎందుకు నచ్చింది, ఆ ఫోటో ఎందుకు నచ్చలేదు అని అంటే, ఈ ఫోటోలో అమ్మ ఉంది, ఆ ఫోటోలో అమ్మ లేదు. అమ్మ ఉన్న చోట ఎక్కడైనా బాగుంటుంది. చిన్న పాప అమ్మ అని చెప్పింది. మీరు ఎదిగిన వాళ్ళు కదా, మీరు ఎవరి పేరు ఉపయోగించాలి అక్కడ? దేవుడు. దేవుడు ఉన్న చోట ఎక్కడైనా బాగుంటుంది, దేవుడు లేని చోట ఎక్కడా బాగోదు. పౌలు భక్తుడు ఆయన భయంకరమైనటువంటి తుఫాన్లో ఉన్నాడు. తుఫాన్లో ఉండి ఈ మాట చెప్తున్నాడు, ఏయ్ ధైర్యం తెచ్చుకోండి.
ఎందుకో తెలుసా? నేను ఎవని వాడను, అసలు అక్కడ చక్కటి మాట, నేను ఎవని వాడను. అక్కడ పౌలు భక్తుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం, సజీవమైనటువంటి సహవాసం చాలా స్పష్టంగా బహిర్గతం అవుతుంది. తుఫానులో కొన్ని రోజులుగా భోజనం లేదు, అందరూ భయాందోళనలో ఉన్నారు. అయినప్పటికీ పౌలుకి దేవునికి ఉన్నటువంటి ఆ సహవాసం కోల్పోయాడా? లేదు. మీరు చాలామంది చేసే పని ఏంటి తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది తప్పుడు నిర్ణయాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. ఇది జరిగేది. కానీ పౌలు వదిలేయలేదు, ఆయన దేవునితోనే ఉన్నాడు. అందుకే దేవుడు తనతో ఓ మాట చెప్పాడు, రాత్రి నా యొద్ద నిలిచి, నాకు బాగా అనిపిస్తుంది, రాత్రి నా యొద్ద నిలిచి, నిలిచి అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడని కాదు, హీ స్టూడ్ విత్ మీ. నాతో ఉన్నాడు ఆయన. నీ దేవుడు నీతో ఉండేవాడు. ఇమ్మానుయేల్, ఈ పేరు, దీని పేరు ఇమ్మానుయేల్. నీతో ఉండేవాడు. ఆయన హాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు, పలకరించి వెళ్ళిపోయేవాడు కాదు, ఆయన నీతో ఉండేవాడు. హీ స్టూడ్ విత్ మీ, నాతో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు, నాకు ధైర్యం చెప్పాడు. పౌలు ఏం పర్లేదులే నేను ఉంటాను అని వెళ్ళిపోయాడా? అది కాదు. ఏం జరుగుతుంది తెలుసా? పౌలు ఈ పడవ బుద్ధిహీనంగా వెళ్ళి తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇలా వచ్చింది, పర్లేదులే నీతో నాకు పని ఉంది, నువ్వు రోమ్ పట్టణం వెళ్ళాలి కాబట్టి నీకేం అవదు. అంతేకాదులే, నీతో పాటు ఉన్నారు వీళ్ళంతా పడవ మీద, వాళ్ళందరినీ నేను కాపాడతాను, నేను ఉన్నాను నీతో. ఇలాగ నెమ్మదిగా మాట్లాడుతుంటాడు దేవుడు, చాలా సునాయసంగా మాట్లాడుతుంటాడు. దాంతో ఎంత ధైర్యం వచ్చిందంటే లేచి నిలబడి, ఏయ్ చచ్చిపోవద్దు, ఏయ్ పారిపోవద్దు, ఏయ్ నిరాశపడిపోవద్దు, నా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. మీరు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు, మీకు ఎవరో ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు, నా దేవుడి పేరు మీకు తెలియదేమో, పర్లేదు నన్ను బట్టి మిమ్మల్ని కాపాడతాడు.